నీలాతుంగస్తిరితటి సుప్తముద్భోజ్యష్ణం పారాజ్యం స్వ శ్రుతిశిరసిద్ధమయంతి స్వచ్చిష్టాయా స్రజని గళితం యా బత్కృ గోదాస్యన ఇదమిదం భూయేవాస్ భూయ మనమ్మ గోదా రెండవ గోపికని మేలు కొలుపుతాంది రెండవ గోపిక ఎటువంటిదట నేత్ర సౌందర్యం గల గోపికట నేత్ర సౌందర్యము బాహ్య సౌందర్యం ఉంది అంతర సౌందర్యం అంతర సౌందర్యం ఏంటండి భక్తి సౌందర్యం ఎంత గొప్పదండి ఈ గోపికకి ఇటువంటి గోపికని కోవిలికి వెళ్దాం రమ్మని చెప్తోంది మనమ్మ గోదావ గోపిక ఇంకా ఏ కేశవ నామా అని చెప్తోంది మనమ్మ గోదా ఈ పాసరంలో ఏడవ పాసరంలో ఇంకా దివ్యదేశం ఏంటండి తిరుకన్నపురం అనే క్షేత్ర వైభవాన్ని చెప్తోంది మనమ్మ గోదా అటువంటి భక్తి మనకు కూడా రమ్మాలి కావాలని ప్రార్థిద్దాం ఈ గోపిక వంటి భక్తి ఈ గోపిక కలిగిన భక్తి మనందరికి కూడా కలగమని మన స్వామిని ప్రార్థిద్దాం గోదా రంగమన్నాని ప్రార్థిద్దాం ఇప్పుడు మనం ఏ పాసరంలో మనమ్మ గోదా ఏమని చెప్తోందో తెలుసుకుందాం

కేశవనై పాడవం నీకేటేడత్డయ్యాయ్ తిరవేలో రెంబావాయ్ ఎంత గొప్ప గోపిక అండి ఈ గోపిక ఈ గోపిక ఇందాక చెప్పుకున్నాం ఎంత గొప్ప గోపిక అంటే చాలా భక్తిగల గోపికట కొత్తగా వచ్చింది అత్తగారింటికి అత్తగారు ఎప్పుడు మా కోడలు ఎప్పుడు భగవద్భక్తిలో ఉంటుంది ఈ ఈ భగవద్భక్తిని తగ్గించాలంటే ఏమి ఉపాయం ఉందా ఏదన్నా పనిలో పెట్టేస్తే సరిపోతుంది మా కోడల్ని పనిలో పడితే మా కోడలు భక్తిని మర్చిపోతుంది కృష్ణ భక్తిని మర్చిపోతుంది అనుకుందట అత్తగారు కోడలికి ఏమో ఏం చేసిందట పెరుగును అమ్ముకు రమ్మందట పెరుగు అమ్ముకుంటే భక్తి తగ్గుతుందని అత్తగారి యొక్క అభిప్రాయం కానీ కోడలు పెరుగు తీసుకెళ్తూ ఉంది మాట ఎవరైనా మనం ఏదన్నా కొనుక్కోవాలంటే సపోట్ల సపోటాలమ్మా సపోటాలు అంటే మనం కొనుక్కుంటాం పెరుగో ఎమ్మ పెరుగు పాలో ఎమ్మ పాలు అంటే కొనుక్కుంటారు కానీ ఈ గోపిక పెరుగుని తీసుకుంది కానీ కానీ మరి ఏమని అంటోందండి కేశవుణ్ణి కొనుక్కోండి నారాయణ్ణి కొనుక్కోండి మాధవుణ్ణి కొనుక్కోండి దామోదరుని కొనుక్కోండి విష్ణువుని కొనుక్కోండి మధుసూదణ్ణి కొనుక్కోండి త్రివిక్రముని కొనుక్కోండి ఋషికేశుణ్ణి కొనుక్కోండి అంత ద్వాదశనామాలు చెబుతుందట మన ఈ గోపిక చూడండి పనిలో పెట్టినా వాళ్ళకి పని ఎందు జాస ఉండదు భగవద్భక్తిలోనే ఇమిడిపోతారు మాట కేశవనే కొల్లుంగోల్ నారాయణే కొల్లుంగోల్ గోవిందనే కొళ్ళుంగోల్ మాధవనే కొళ్ళుంగోల్ కేశవుని కొనుక్కోండి నారాయణుని కొనుక్కోండి మాధవుడిని కొనుక్కోండి శ్రీ ఎప్పని కొనుక్కోండి అంటూ స్తోత్రం చేస్తుందట చూడండి ఆ భక్తి తత్వం ఎంత గొప్పదో అంత గొప్ప గొప్ప గోపిక లేపుతోంది మనమ్మ గోదా గోపిక తీరా చూసింది అత్తగారు చూస్తే ఎట్లా ఉన్నాయో పెరుగు అట్లాగే ఉందట ఇప్పుడు అనుకుందట అత్తగారు నా కోడలి యొక్క భక్తిని మానిపించడం నా వల్ల కాదు అని ఇక్కడ గోపిక కృష్ణ భక్తి కలిగినట్టుగా కృష్ణయ్య అక్కడేం చేస్తున్నట్ట ఎద్దుని పీ ఎద్దుని పాలు తీయాలని చూస్తున్నాట ఎద్దు ఎక్కడన్నా పాలిస్తుందండి ఆవు పాలిస్తుంది గేదె పాలిస్తుంది కానీ ఎద్దు ఇవ్వగలదా అంటే ఆయన కూడా ఆ చేసే పని మీద నిల నిలవట్లేదు మాట ఆ గోపికలను తలుచుకుంటూ ఉంటాడమాట రాధా యనమ కృష్ణుడు జపించే మంత్రం ఏంటండి రాధా యనమ మీరాబా ఏం చేస్తుందో నమ్మాళ్ళ ఏం చేస్తున్నారు వగుడు భూట్న భాస్కర్లు ఏం చేస్తున్నారు ఇది ఆయనకి భగవంతుడు భక్తుల్ని దలవడం ఆయన భక్తులు భగవంతుని దలవడం ఇదే పిచ్చండి అండి ఈ మంచి పిచ్చి ఉంచుకోవాలి భగవంతుడు భక్తులు తెలుస్తూ ఉంటాడట భక్తులు భగవంతుని దలుస్తూ ఉంటారట చూడండి వీరికి వారికి తీరని సంబంధం అవినాభావ సంబంధం విడదీరాని సంబంధం ఎంత గొప్ప గోపిక అండి ఇంతకీ ఎంత నా ఏ నామాన్ని చెప్తుందండి మనమ్మ గోపిక అంటే కేశవ నామాన్ని చెప్తుంది ఎంత గొప్ప నామం అండి ఇప్పుడు ఏడో ఏ ఏనామం కేశవనామం నామాలలో మొట్టమొదటి నామం ఏంటండి కేశవ కేశవయనమహ అంట మొట్టమొదటి నామం ఎంత గొప్ప నామం అండి ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కేశవ క్లేశనాసనహ ఎన్నెన్నో కష్టాలు మనకి ఎవరికి చెప్పుకుంటామండి ఇరుగు వాళ్ళకి చెప్పుకుంటామా పురుగు వాళ్ళకి చెప్పుకుంటారా ఎవరికి చెప్పినా అలసైపోతాం మరి ఆచేవాడు తీర్చేవాడు ఎవరండి కేశవుడు కేశవుడు అంటే క్లేశాన్ని పోగొట్టేవాడట మన కష్టాలని పోగొట్టేవాడట ఎన్నెన్ని నామాలు చెప్పేస్తుందో మన అమ్మ గోదా అంత మాత్రమే కాదండి కేశవ అంటే కేశాలు గలవాట ముందర మనం ఐదో ఉపాసనలో చెప్పుకున్నాం మన కృష్ణయ్య పుడుతుంటోనే ఎట్లా పుట్టాడండి చక్కగా కేశాలతో పుట్టాట కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడు కేశాలు ఉండవు కానీ మన కృష్ణయ్యో కేశాలతో పుట్టాట ఎన్ని ఉన్నాయో అంటూ ఆశ్చర్యపోయారట ఇదికీ ఈ యొక్క అర్థం ఏంటండి అంటే ఐదు విషయాలు చెప్తోందట నారాయణ నామం కన్నా గొప్పదట కేశవనామం ఏమిటి ఐదు విషయాలు అంటే స్వరూప రూప గుణ విభవ చేష్టితాలు చెప్పే నామట ఈ ఐదు చెప్పే నామం ఏమీ లేదట ఈ కేశవనామాని కన్నా గొప్పతనం స్వరూపం అంటే ఆ స్వామి యొక్క రూపాన్ని చెప్తుంది అన్నమాట కేశ కేశాలు గలవాడు ఎంత అద్భుతమైన వాడు ఆ మన కేశవుడు రూపం చూడంగానే మనం ఆయనకి దాసోహం చెయ్యాలనిపిస్తోంది ఎంత సౌందర్యం అండి రెండు రూపం స్వరూపం అంటే పేరు ఉండటం మొదటిది స్వరూపం అంటే కేశవ అనే పేరు ఉండటం రూపం ఆపాదమస్ అందమేనండి లోకంలో చూస్తుంటే ఎవరి మనిషి అన్నా ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది ముక్కు బాగుంటే కళ్ళు బాగు కళ్ళు బాగుంటే నోరు బాగోదు ఏదో లోపం కనిపిస్తుంది కానీ మనస్వామిలో కేశవ పెరుమాళలో లావణ్యము ఉందట సౌందర్యము ఉందట లావణ్యం సౌందర్యం సౌందర్యం అంటే ప్రతి అవయము చూస్తాం సౌందర్యం లావణ్యం అంటే మొత్తం అంతా చూస్తాం అంటే ఏ అవయవం చూసినా ఏ దివ్య సౌందర్యం చూసినా మనది శరీరం పరమాత్మది దివ్య శరీరం ఎంత గొప్పగా ఉంటుందండి స్వామి యొక్క దర్శనం చూస్తే చాలు మనం మనంతరిస్తాం స్వామి దర్శనం చేసుకుంటే చాలు అవుతాం మంగళనాంచ మంగళం అంటారు మన భీష్ముల వారు మంగళప్రదమల్లా ఏంటి భగవంతుని యొక్క దర్శనం అదే చెబుతోంది గోదా గోపిక కేశవుని యొక్క దర్శనం ఎట్లా చూడాలట పాదాల కాంచి కేశాల వరకు చూడాలట మనమ్మ గోదావరి రెండో భాషలో ఏం చెప్పింది పార్కడల్ కడల్ పై అతున్న పరమన్ అడిపాడి స్వామి యొక్క పాదాలతోటి ప్రారంభం చెయ్యాలట చివరి భాషలో ఏం చెప్పింది ముప్పయో పాసంలో వంగ కడల్ కడైంద మాధవనై కేశమనే కేశాల వరకు చెప్పాలట సారం చెప్పండి ఒక్క నిమిషంలో అంటే స్వామి యొక్క దర్శనం పాదాల కాంచి కేశాల వరకు చూడాలి రామాయణ ఏంటండి కట్టే కొట్టే తెచ్చే మన గోదా గోపిక పెద్దగాను చెప్పగలదు విస్తారంగాను చెప్పగలదు క్లుప్తంగానూ చెప్పగలదు ఇంకా గుణాలు ఏంటండి మన కష్టాలు పోగొట్టేవాడు విభూతి ఏంటండి ఆయన కాస్త అండి ఉభయ విభూతులు కలిగి ఉండడం చేష్ట ఏంటండి కేసు అని రాక్షసుని సమరించాడండి మన కృష్ణయ్య అందుకుని ఏం పేరు వచ్చిందట కేశవ అని పేరు వచ్చిందట ఇంతకీ కేశవని యొక్క రూపాన్ని వర్ణించారు ఆయన యొక్క పేరుని చెప్పారు కష్టాలు పోగొట్టేవాడన్నారు ఆయనకి ఉన్న సంపదని చెప్పారు ఆయన చేసిన పనిని చెప్పారు అంటే స్వరూప రూప గుణ విభవ చేష్టితాలు చెప్పే నామేంటండి కేశవ అన్న నామం కేశని రాక్షసుని సంభరించే ఇక్కడ మన ఏడవ భాషలో మనమ్మ గోదావరికి ఏం చెప్తుంది కేసని రాక్షసుని సంభరించే ఆ కేసనే రాక్షసుడు గుర్రం రూపంగా వచ్చాడనమాట గుర్రం రూపంగా రాగానే చిన్నపిల్లలు ఏం చేస్తారండి ఎక్కడ గొయ్యి ఉంటే అక్కడ ఏలు పెట్టి కెలుగుతారు చిన్నపిల్లలు కాబట్టి అదేవిధంగా మన కృష్ణయ్య నోరు తెరుచుకుని వచ్చాడే ఆ గుర్రం రూపంలో లోపల చేయి పెట్టేసాడట చేర్చి పారేశాట మనమ్మ గోదా అంటోంది అమ్మయ్య తన్ని తను రక్షించుకున్నాడే అమ్మయ్య అనుకునే మాట మనమ్మ గోదావ గోపిక అక్కడ నారద మహర్షి చూస్తూ జగదస్తమితం జగదస్తమితం అమ్మో జగత్ స్వామి కనుక లేకపోతే ఏమైపోతుంది ఈ జగత్తు అని బాధపడుతున్నట్ట కేశ రాక్షని సంభరించగానే మన నారద మహర్షి పైనుండి చేసి నృత్యం చేస్తున్నారు అమ్మయ్య స్వామిని తను తాను రక్షించుకున్నారు కానీ మనకి రక్షకం మన స్వామి తనకి తాను రక్షకం ఆయనే చూడండి లోకంలో మనల్ని రక్షించేవాడు ఆయనే ఆయన్ని రక్షించేవాడు ఎవరండి ఆయన ఆయనే రక్షించుకుంటాడట ఎంత గొప్ప గుణం అండి ఆ స్వామిలో ఉన్న గొప్పతనం దీనికి మన ఆళ్వారాధులు కానివ్వండి మనమ్మ గోదావ కానివ్వండి ప్రేమించేస్తారట లోకంలో ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే మనకి ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళని ప్రేమిస్తాం కానీ మనమ్మ గోదావ గోపిక ఏంటంటే తనని తాను రక్షించుకున్నందుకు మన కృష్ణయ్య తనను తాను రక్షించుకున్నందుకు తన మనస్సుని సమర్పించేసినట్టే మనమ్మ గోపిక ఇంతకీ ఎప్పుడైతే కేశవ కేశవ అని అనుకున్నామో కే కేశవుడున్న దిగ్దేశం చూడాలనిపిస్తుంది కదండి ఇంతకీ కేశవుడు ఎక్కడున్నాడండి తమిళనాడులో తిరుకన్నపురం అనే క్షేత్రం మనమ్మ గోదావ నామైభవాన్ని చెప్పింది ఆ నామం కలవాడు ఎక్కడున్నాడండి కృష్ణయ్య తిరుకన్నపురం అని నామ యొక్క వైభవాన్ని చెప్తోంది మనమ్మ గోదా గోపిక తిరుకన్నపురం అంటే కన్న కన్ననుండే దివ్యదేశాలు ఐదు అంటారు పంచక్షేత్రాలు అంటారు పంచక్షేత్రాలు ఇది ఒక క్షేత్రం మాట ఇక్కడ ఉన్న పెరుమాళ్ని సౌరి రాజ పెరుమాళ్ళు అంటారు ఎంత గొప్ప పెరుమాళు ఏమండి సౌరి అంటే కిరీటం మాట ఈ పెరుమాళ్ళకి నిజంగా కేశాలు ఉన్నాయి సుమ ఇంకా మామూలుగా సౌరం చేసుకోవడం కాదు ఈ స్వామికి సహజంగా కేశాలు ఉన్నాయి ఎంత గొప్ప కేశాలు ఉన్నాయండి ఇక్కడ స్వామికి పద్దెనిమిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పద్దెనిమిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ పద్దెనిమిది రోజుల్లో సముద్రం దగ్గర అవబృత స్నానం జరుగుతుంది అన్నమాట అవబృత స్నానం అంటే చివరి రోజు మనం ఉత్సవాలు ఎప్పుడు చూడాలి అంటే మొదటి రోజు నుంచి చివరి వరకు చూడాలి అవబృధ స్నానం రోజున బెస్తా వాళ్ళకి అవతరించిందిమాట ఇక్కడ కన్నపుర నాయకి అమ్మ పేరేంటండి కన్నపురనాయికి స్వామి పేరేంటండి సౌరిరాజ పెరుమ ఈ కన్నపుర నాయకి సముద్రంలో ఉన్న బెస్తా వాళ్ళకి అవతరించింది అన్నమాట అందుకుని అక్కడ సముద్రం దగ్గర చేస్తారు ఈ ఉత్సవం అవ స్నానం అక్కడ ఆ వాళ్ళందరూ మా ఇంటి ఆడబడుచు మా ఇంటి ఆడబడచ్చు అంటారు ఇప్పుడు మన సైడ్ చూడండి కొన్ని సైడ్ కొన్ని ఊళ్ళల్లో ఏం చేస్తారంటే ఆడపిల్ల వచ్చినప్పుడల్లా చలివిడి పెడతారు అక్కడ ఉత్సవాలలో తిరుక్కన్నపురం ఉత్సవాలలో ప్రతి వాళ్ళు చలివిడి తీసుకువచ్చిస్తారన్నమాట మన అన్న దగ్గరికి ఏ ఏతాయినా తిరుక్కన్నపురంలో ఉన్నటువంటి కన్నపుర నాయకికి అందరూ చలివిడి తెస్తారు చక్క వెండి గంజం చలివిడి వెండి గంచెం చలివిడి మా ఇంటి ఆడబడండి మా ఇంటి ఆడబడండి అని ప్రతివాళ్ళు తెచ్చింది అచ్చక స్వామి చక్కగా ఆ చలివిడిని చేస్తారు అన్నమాట ఎంత గొప్ప ఆ ఉత్సవం చేసి తీరాలి ఇంత అంత మాత్రమే కాదు తిరు కన్నపురంలో తెప్పోత్సవాలు జరుగుతాయి తెప్ప విశేషం మాట తెప్ప చాలా పెద్దదిగా ఉంటుంది ఆ తెప్పలో మన సౌరిరాజు పెరుమాళ్ళు కన్నపుర నాయకి వెంచేసి ఉంటారు పెద్ద తెప్ప రాత్రి పదింటికి జరుగుతుంది కాదు మనకి ఏదో స్వామిని చూస్తే ఆనందం తెప్పలో ఎక్కి కూర్చున్నాం అనుకో మహమ్ మనకి కూడా ఆనందం తెప్పలో ఆ స్వామితో చక్కగా మనం అట్లా షికార్ వస్తామా ఆ సముద్రంలో అక్కడ నదిలో మన స్వామి అట్లా తిరుగుతారు అన్నమాట మన అమ్మతో కూడి విహారం చేస్తున్నాడు తిరుమలలో ఏ విధంగా మన పద్మావతి తయారు యొక్క చెయ్యి పట్టుకుని కొండంతా తిరిగినట్టుగా అట్లాగే మన సౌరి రాజబెర్మాళ్ళు కన్నపుర నాయకుని తీసుకుని చక్కగా బోట్ షికారు మాట ఎంత అందంగా ఉంటుందండి అందులో సాయం సమయమేమో రాత్రిపూటేమో అద్భుతంగా ఉంటుంది ఆ తెప్పలో మనం కూడా ఎక్కచ్చు మాట కొద్దిగా ముందు వెళ్తే ఆ తెప్పలో మనం కూడా వెళ్ళొచ్చు మాట అటువంటిది గొప్పది తిరు కన్నపురం క్షేత్రం అంత మాత్రమే కాదండి అక్కడున్న ప్రసాదం మునియోదర పొంగలి అంటారు ఎంత అద్భుతమైన ప్రసాదం అండి మన గోదా అన్నగారు మన భగవద్ రామ అని వారు ప్రతి క్షేత్రానికి వెళ్ళి ప్రతి దివ్యదేశానికి వెళ్ళి ప్రసాదాలు ఏర్పాటు చేశారన్నమాట ప్రసాదాలు గనక ఏర్పాటు చెయ్యకపోతే భక్తులు రారు అని ప్రవచనం కోసం రారు ప్రసాదాల కోసమైనా వస్తారు ఆ ప్రసాదం ఒక్క నిమిషం తినే లోపలైనా ఏదన్నా ఒక తిరుప్ప ఒక సూక్తి వాళ్ళయకి చివిన పడుతుంది అని సంకల్పంతో మన భగవద్ రామాలవారు వారు ప్రసాదాలు ఏర్పాటు చేశారు తిరుక్కణపురంలో ప్రసాదం పేరేంటండి అంటే మునియోదర పొంగలి మనకి కట్టి పొంగలి తెలుసు తిరుపతి ధర్మాసంలో ప్రతిరోజు కట్టి పొంగలు చేస్తాం కట్టి పొంగలు ఎట్లా చేస్తామండి అంటే పెసరపప్పుతో చేస్తాం కానీ ఇక్కడ ప్రసాదం పెసలతో చేస్తారన్నమాట కట్టి పొంగలి ఆ రాత్రి మా మనం తొమ్మిదవంటి వరకు ఉంటే ఆ ప్రసాదం మనకి నివేదన చేస్తారు ఎంత గొప్పదండి అంటే ఈ మునియోధర పొంగలి అంటే ఒక ఆయన మాట మునియోధరుడు అని ఒక ఋషి మాట ఆయన ప్రతిరోజు పరమాత్మకి నివేదన చేసి ఆయన ఆరగించడం అలవాటు ఏదైనా మన కృష్ణయ్య ఏం చెప్పాడు స్వా మన కృష్ణయ్య భగవద్గీతలో ఏదైనా సరే మనంతట మనం తింటే అది పాప అని తిన్నట్టేనట భగవంతునికి నివేదన చేస్తే అది ప్రసాదం అన్నారు ఆ ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు మన మునిగి ఋషి ఒకనొక సందర్భాన రోజు కోవిలికి సేవించుకోవడం అలవాటు ఒకనొక సందర్భాన పాపం ఆయన ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరు నుంచి రాగానే కోవిలో తలిపేసింది తనింటోనే స్వామికి నివేదన చేశారన్నమాట ప్రసాదాన్ని పెసలతో చేసిన ప్రసాదం ఇక్కడ పెడితే అక్కడ చేరింది మాట ఇంట్లో పెట్టిన ప్రసాదం అక్కడ కోవిల్లో చేరింది నిజంగా చేరుతుందా మీ అందరికీ తెలిసిన కదే కురుంబరుత్తనంబి తిరుమలలో మట్టి పుష్పాన్ని ఆయన ఏం చేసేవారట కురుంబు అరుత్త నంబి అంటే అహంకారం లేనివారు అని అర్థం ఆయన మట్టి పుష్పాలని ఆయన చేసే వృత్తి ఏంటండి అంటే కుమ్మరి కాబట్టి కుండలు చేసుకోవటం అలవాటు మొట్టమొదటి మట్టిని కొద్దిగా తీసి అది పుష్పంగా తయారు చేసి తన ఎదురుగుండా ఉన్నాడు శ్రీనివాసం యొక్క పాదాల మీద పెట్టేవారట కానీ ఈ పువ్వు ఎక్కడ చేరిందట సాక్షాత్ తిరుమలలో ఉన్న కొండ మీద ఉన్న మన స్వామివారి దగ్గరికి చేరిందట తొండమాన్ చక్రవర్తి బంగారంతో చేసిన పూలు వెనక్కి వెళ్ళిపోయినయ్యా మన కురుంబరుత్నం గారు చేసిన మట్టి పుష్పాలు భక్తితో చేసిన పుష్పాలు స్వామి దగ్గర చేరినయ్యా అదేవిధంగా ఈ ఋషి చేసినటువంటి పొంగల్ని పెసలతో చేసిన పొంగల్ని ఇక్కడ చేస్తే పొంగలి అక్కడ స్వామి నివేదన జరిగింది స్వామి నివేదన జరిగింది అని ఎట్లా తెలిసిందండి అంటే చిన్నపిల్లలకి భోజనం పెడితే పొట్టనిండా పోసుకుంటారు చూడండి చిన్నపిల్లలు అదేవిధంగా అక్కడ స్వామి ఆరగించాడని దృష్టాంతం కనిపించిందట అప్పటి నుంచి స్వామికి ఈ మునియోదరుడు అంటే చాలా ఇష్టమైంది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలిసింది మాట అందుకని మునియోధర పొంగలి అనే ప్రసాదానికి పేరే మునియోధర పొంగలి అని పెట్టారు మనం కోవిల్లో ఎంట్రన్స్లో బయట నుంచి వెళ్తుంటే మునియోధరుడు ఋషి ఉంటాడు మాట అక్కడ వారిని సేవించవచ్చు వారు చేసిన ప్రసాదమే మునియోధర పొంగలి ఎంత గొప్ప ప్రసాదం అండి చాలా అద్భుతంగా ఉంటుంది మాట మనం పద్దెనిమిది రోజులు ఉత్సవాలు సేవించుకోవచ్చు ఇంకా ఎన్నెన్నో వైభవాలు ఎన్నెన్నో వైభవాలు అక్కడ గోపురం చాలా గొప్పది మాట చాలా గొప్ప గోపురం తిరుక్కన్నపురంలో గోపురం ఇదివరకి ఏదైనా అత్తాగోడలు తగాదాలు వస్తే అక్కడికి వెళ్ళి ఆ గోపుర దర్శనం చేసేవారట గోపుర దర్శనం చూడంగానే పరంపదించేవారట ఇదివరకు కాలం ఇప్పుడు కాదు సుమ ఇప్పుడు శుభ్రంగా వెళ్ళొచ్చు ఈ దాసరాలు వెళ్ళాను తిరుక్కన్నపురం పద్దెనిమిది రోజులు బ్రహ్మోత్సవాలు చూడండి ఇంకా భయం భయం లేదు మాకు అప్పుడు అట్లా జరిగేదట తిరుక్కన్నపురం గోపురం అంటేనే పరంపద ఇచ్చే గోపురం అనేవారు మన పెద్దలందరూ అంత గొప్ప క్షేత్రం తిరుక్కన్నపురం మనమ్మ గోదా క్షేత్ర వైభవాన్ని చెప్తోందా నామవైభవాన్ని చెప్తోందా ఇంకా ఇక్కడ తిరుక్కన్నపురంలో గొప్పతనం ఏంటండి అంటే ఆళ్వారులో తిరుమంగయ్య ఆళ్వారు మాట చివరి ఆళ్వారు ఇంతగా చెప్పుకున్నా తిరునరయూర్ క్షేత్రా అని చెప్పుకున్నాం ఆరో ఉపాసనలో అక్కడ మన తిరుమంగయ్యాళ్ళవారు మంత్రోపదేశం అయ్యారు అనుకున్నాం ఈ తిరు కన్నపురంలో మన తిరుమంగయ్యాళ్ళవారు మంత్ర అర్థం విన్నారట మంత్రం పొందాలి మనం మంత్రం యొక్క అర్థం వినాలి శబ్దశక్తి చేత మంత్రం రక్షిస్తుంది కానీ అర్థం కూడా తెలిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తిరుపావి మనం సేవిస్తున్నాం అర్థం కూడా వింటే ఇంకా అద్భుతంగా సేవించగలనమాట శబ్దశక్తి అంత మాత్రమే కదా అర్థం కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది విష్ణు సస్తనామం చదువుతున్నాం చదివితే ఫలం ఉంటుంది ఫలం లేదంటల్లా ఇంకా అర్థం కూడా తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మాట అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నెన్నో రకాల విశేషాలు మాట ఆ తిరుక్కన్నపురంలో మంత్రం యొక్క అర్థాన్ని సౌరిరాజ పెరుమాళ్ళు ఎవరికి చెప్పారండి మన తిరుమంగయ్య వాళ్ళు మంత్ర అర్థం విన్నారు ఎవరి వల్ల కుమ్ముదవల్లి వల్ల కుమ్మదవల్లి అంటుంది స్వామి మీరు మంత్రోపదేశం అవ్వండి అండి మంత్రోపదేశం అవడమే కాదు మంత్ర యొక్క అర్థం వినండి అన్నది అట్లాగే కుమ్మదవల్లి కోరిక మీద లోకల్లో చూస్తూ ఉంటాం భార్యల వల్ల భర్తలు ధరిస్తారు భర్తల వల్ల భార్యలు ధరిస్తారు అదేవిధంగా చూడండి కుముదవల్లి వల్ల మన తిరుమంగయ్య ఆళ్వారు ఆళ్వారుగా అయ్యారు అంతకుముందు పరకాలం వారు మంత్రం పొందారా తిరునర ఇప్పుడు మంత్ర అర్థం ఇన్నారా ఎంత మన గొప్ప మంత్ర అర్థం అండి మంత్రం యొక్క అర్థం ఎంత గొప్ప అష్టాక్షరి మంత్రం అండి సాక్షాత్ బదిరికాశ్రమంలో నారాయణుడు నరుని చెప్పిన మంత్రం గొప్ప మంత్రం పరమాత్మే చెప్పిన మంత్రం ఆ మంత్రం యొక్క అర్థాన్ని సాక్షాత్ బిర్మాళ్ళే సౌరిరాజు బెర్మాళ్ళు చెప్తే మన తిరుమంగయ్య ఆళ్ళవారు ఇన్న చోటేంటండి తిరుకన్నపురం ఎవరైనా మనం ప్రవచనం చెప్పంగానే ఏదైనా కొన్ని ప్రశ్నలు అడగంగానే వాళ్ళు చెప్తే మహా మనకి అన్నమాట అట్లాగే సౌరరాజు బ్రహ్మాడు అన్నారట ఏ తిరుమంగయ్యాడు వారే మంత్రం యొక్క అర్థం ఒక నిమిషంలో చెప్పండి అన్నారట ఎంత అద్భుతంగా చెప్పారో తెలుసిన మన తిరుమంగయ్యాడు వారు ఉత్తదు నాన్ ఉన్నడి ఆర్కు అడిమై తిరుమంత్రం వల్ల నేనేం తెలుసుకున్నానో తెలుసా స్వామి నీ భక్త భక్తులకి దాసుండని తెలుసుకున్నా అదేంటండి అట్లా చెప్పారు మంత్ర అర్థం చెప్పింది సౌరరాజిమాళ విన్నవారు తిరుమంగయ్య ఆడవారా నీకు దాసుణ్ణి అనలేదా నీ భక్తులకి దాసుణ్ణి అన్నారా భలే బాగుందండి అట్లా చెప్పేసరికి ఇందాక చెప్పుకున్నాం మూడో పాసరాల్లో పరాశర వారు నంజీయరు అని నంజీయ గారు పరాశర పట్టవారిని అడిగారట అయ్యా నీకు దాసుణ్ణి అనకుండా నీ భక్తులకి దాసుణ్ణి అంటే ఆయనకు కోపం రాలేదా అని అడిగారట నీకు దాసుణ్ణి అన్నదానికన్నా నీ భక్తులకి దాసుణ్ణి అంటే ఆయన కళ్ళలో ఇంకా ఆనందమట అల్లి కమల కన్ననై భగవంతునికి తనని కీర్తించిన దానికన్నా తన భక్తుని కీర్తిస్తే ఆయనకి చాలా ఆనందమట ఉత్తరాఖండలో ఆరు కాండలు శ్రీమద్ రామాయణం ఏడవ కాండ ఉత్తరకాండ ఉత్తరాఖండలో హనుమ వైభవాన్ని అగస్యమర్షి రాముడికి చెబుతారట చూడండి తన కథ కాదు అగస్యమనిషి హనుమ వైభవాన్ని చెబుతుంటే ఆయన కళ్ళలో వెలుగు మాట తన భక్తుడి యొక్క కథ అగస్యమనిషి చెబుతుంటే ఎంతో ఆనందపడిపోయాట భగవంతుడు ఎప్పుడు ఆనందపడతాడండి తనకి సేవ చేసిన దానికన్నా తన భక్తులకి సేవ చేస్తే ఆనందం తన భక్తులకి కీర్తిస్తే ఆనందం అదేవిధంగా ఇప్పుడు తిరుమంగయ్యాడవారు మంత్ర అర్థం విని నీకు కాదు నీ దాసుణ్ణి నీ భక్తులకి దాసుణ్ణి అంటే చాలా పొంగిపోయాడు అంత గొప్ప క్షేత్రం తిరుకన్నపురం తిరుమంగయ్యాడవారు మంత్ర అర్థం విన్న చోటు తిరుక్కన్నపురం ఎన్నెన్ని వైభవాలు ఉన్నాయండి ఆ తిరుక్కన్నపురంలో అటువంటి తిరుక్కన్నపురాన్ని శ్రీమన్ అమ్మాళ్ళు ఉపదేశం చేస్తారు వాళ్ళు లోకరారా వెళ్ళండి తిరుక్కన్నపురం శీఘ్రంగా వెళ్ళండి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామండి ఉట్టిగా వెళ్ళకూడదట ఒక పువ్వు ఒక పండుగ తీసుకెళ్ళండి వేలై మోదు చూ తిరుక్కన్నపురత్తు అటువంటి స్వామికి చక్క పుష్పసేవ చేయండి అంటారు ఇందుకే మనం తిరుక్కన్నపురంలో స్వామి యొక్క సహజమైన కేశాలు చూడొచ్చు అన్నమాట ఎంత గొప్పగా ఉంటాయండి ఆ స్వామి యొక్క కేశాలు మనం కేశాలు చూడాలి ఇంకా ఆ స్వామి యొక్క నామాన్ని అనాలి కేశవ నామాన్ని అనాలి తిరుక్కన్నపురం క్షేత్రం చూడాలి ఇంకా భగవంతుని ఈ గోపిక ఎంత భక్తుందో మనకు కూడా అంత గొప్ప భక్తి కలిగి ఉండాలి అన్నమాట ఎవరిని ప్రార్థిద్దాం మన ఆండాన్ని ప్రార్థిద్దాం అమ్మ గోదా ఈ గోపికు ఉన్న భక్తి నాకు కూడా ఉండేలా చేయవ ఇది అసలైన సంపద లక్ష్మణ స్వామి సంపద గలవాడన్నారు ఏమిటండి సంపద లక్ష్మణో లక్ష్మి సంపన్న సీతారాములకు సేవ చేయడమే సంపద అన్నారు లక్ష్మణ స్వామిని కీర్తించారు వాల్మీకి మహర్షి అట్లాగే భక్తి కూడా ఒక సంపద కోటీశ్వరుడికి ఎంత గౌరవం ఉంటుందో అంతకన్నా ఎక్కువ గౌరవం గౌరవం భగవద్భక్తి ఉంటే వాళ్ళ దగ్గర ఏముందండి భక్తి తత్వం మన అన్నమాచారిని పల్లకిని మోశాడు మనస్వామి అన్నమాచారి యొక్క పల్లకిని మోసి నా జీవితం చేరితే అర్థమైంది మనం సినిమా చూసాం అన్నమాచార్ అన్నమయ్య సినిమాలో ఎంత గొప్పవండి నువ్వు ఇంత పద కవితలు చెప్పావే నా మీద ఎన్ని పాటలు పాడావే నీకు నేనేం చేయగలను అని పల్లకి మోస్తాను సాక్షాత్ తాళ్ళే ఆశ్చర్యపోయింది మాట అట్లా ఎన్నెన్నో విషయాలు చెప్పిన మన గోదాదేవిని స్మరిస్తూ ఆడాల్ దివ్య తిరువడిగలసారని